తమ న్యాయపరమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని, తమపై రాజకీయ వేధింపులు ఆపాలని సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ను ముట్టడించారు. జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన అంగన్వాడీ కార్యకర్తలు కలెక్టరేట్ దగ్గర ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పిలుపునిచ్చాము. అయితే ప్రభుత్వం దుర్మార్గంగా 2 రోజుల ముందు నుంచే అందరినీ కూడా ఇళ్ల దగ్గర నిర్బంధించి ప్రయాణాలు చేస్తున్న వారిని కూడా ఎక్కడికక్కడ దింపేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించే పరిస్థితి ఉంది. ఏ గుత్తం కోరికలు కోరట్లేదు. ఎమ్మెల్యేలకు ఇచ్చినట్టు 1 లక్ష రూపాయలు బెనిఫిట్స్ ఇవ్వట్లేదు. జీతాలు మీద 1 లక్ష రూపాయలు ఇవ్వట్లేదు. కేవలం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈరోజు మాకు వేతనాలు చెల్లించాలని చెప్పి 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వమని చెప్పేసి కోరుతా ఉన్నాము. అదే రీతిగా పక్క రాష్ట్రమైన తెలంగాణలో రిటైర్మెంట్ బెనిఫిట్కి 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. అదేవిధంగా మాకు కూడా 5 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. అయితే అంగన్వాడీలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పేద ప్రజలకు సర్వీస్ చేసిన తర్వాత రిటైర్ అయిన తర్వాత కనీసం పెన్షన్ కూడా లేని పరిస్థితి. అయితే రిటైర్మెంట్ బెనిఫిట్తో కూడిన పెన్షన్ ఇవ్వమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఈ విధమైన కనీసం అవసరాల కోసం మేము చేస్తున్న ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాలని చెప్పి ప్రభుత్వం అనేక రీతిలుగా మమ్మల్ని నిర్బంధిస్తుంది. అయితే మీరు ఎంత ఇదిగా మేము మమ్మల్ని నిర్బంధిస్తారో అంతే ఉధృతంగా మేము కార్యక్రమాలు చేయడానికి మేము ముందున్నాము. కాబట్టి ఇటువంటి నిర్బంధాలు ఆపాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. కూడా కనీసం మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ అనేది అందించకుండా ఉత్త చేతులతో ఇంటికి పంపిస్తా ఉన్నారు. కనీసం పెన్షన్ కూడా ఇవ్వట్లేదు. ఈ పెన్షన్ ఇవ్వాలని తెలంగాణలో పెంచినట్లుగా 5 లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని, 26,000 రూపాయలు కనీస వేతనం పెరుగుతున్న ధరలు ఇచ్చే ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా చనిపోయిన వారికి బీమా అనేది ఉండట్లేదు. ఇన్ని సంవత్సరాలుగా సేవ చేస్తున్నప్పుడు కూడా కనీసం బీమా అనేది వర్తింపు చేయట్లేదు. బీమా ఇవ్వాలి అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తూ అన్ని జిల్లా కలెక్టరేట్ వల్ల ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నాము. అలాగే ఐసీడీఎస్ వ్యవస్థ అనేది నిర్వీర్యం చేయడం కోసం నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చారు. ఈ నూతన విద్యా విధానం పేరుతో అంగన్వాడీ కేంద్రాలని ప్రాథమిక పాఠశాలలో కలుపుతూ ఉన్నారు. ప్రాథమిక పాఠశాలలో కలిపితే 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల పిల్లలు అంత దూరం నడిచి వెళ్ళలేక వాళ్ళ యొక్క పాఠ విద్య అనేది కుంటుపడుతుంది. కాబట్టి దీన్ని మేము నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎక్కడైతే 1000 జనాభాలు అంగన్వాడీ కేంద్రాలు ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందో ఆ విధంగానే ఈ అంగన్వాడీ కేంద్రాలని ఉంచాలి అని చెప్పేసి మేము ఈ ధర్నా సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. చంద్రబాబు జిల్లా ప్రధాన దాదాపు 2017 నుంచి సిఐడిఏలు పెండింగ్ ఉన్నాయి. అనేక సార్లు అధికారులకి చెప్పినప్పటికీ కూడా ఈ రోజుకు కూడా దాదాపు 3.5 సంవత్సరాల నుంచి బిల్స్ రాలేదు. తక్షణమే దీనికి బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. మరొకటి ఏంటంటే ఇప్పుడు మెను ఛార్జీలు ఒక పక్కన ఏమన్నా చేపలు వస్తువులు ధరలు పెరిగాయి. కానీ అంగన్వాడీలకు ఇచ్చే మెను ఛార్జీలు గర్భిణీ బాలింతులకు ఇచ్చే మెను ఛార్జీలు పెంచకుండా ఇప్పటికి కూడా కనీసం అంగన్వాడీ వర్కర్ హెల్పర్ పోస్టులు అంగట్లో సరుకులు
సందర్భంగా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు కృష్ణవేణి, అంగన్వాడీ వర్కర్ సంఘాల పరిశీలన జిల్లా అధ్యక్షురాలు. అంటే 200 కోట్లు మాత్రమే పెంచింది, కానీ 2 లక్షలు అంగన్వాడీ సెంటర్లు అప్గ్రేడ్ చేస్తానన్నారు. ఈ దేశంలో 27 లక్షలు అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి, కానీ చాలా దుర్మార్గంగా బడ్జెట్ మాత్రం లేదు. బడ్జెట్ లేకుండా ఏ రకంగా వాటిని అప్గ్రేడ్ చేస్తారో, మెరుగైన సౌకర్యాలు అందిస్తారో, పౌష్టికాహారం ఎలా ఇస్తారో, అంటే చల్లి చంటి పెట్టిన సంరక్షణ మీరు ఎలా చూస్తారని చెప్పి అడుగుతున్నాం. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం 8 ఏళ్ల కాలంలో ఒక పైసా కూడా వేతనాలు పెంచలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మన పిఎస్సి ఇచ్చింది, ఆ పిఎస్సిలో కూడా అంగన్వాడీలకి మొండి చేయి చూపించింది. కానీ తెలంగాణ గవర్నమెంట్ 5 లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ ప్రకటించింది, అలాగే 30% వేతనాలు పెంచుతున్నామని చెప్పి పిఎస్సిలో చెప్పారు. కానీ మన రాష్ట్ర గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ కంటే నేను 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానని చెప్పారు. కానీ ఎక్స్ట్రా అవసరం లేదు, తెలంగాణ గవర్నమెంట్ 5 లక్షల రూపాయలు అంటే 5 లక్షలు ఇవ్వాలని చాలు, మాకు పిఎస్సి ప్రకారం మన వేతనాలు పెంచమనండి చాలు. అలాగే రిటైర్ అయిన తర్వాత పాప చాలా మంది అంగన్వాడీలు అడుగుతున్నారు ప్రశ్నలు వచ్చినాయి, ఎందుకంటే ఏ రాజకీయ వేధింపులు బాగా పెరుగుకొని